हेलो फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल्टी स्पेशल रेसिपी गुलाब जाम। ఈ గులాబ్ జామ్ ని మనం రవ్వతో చేసుకుంటామండి। ఇన్స్టెంట్ గా మీకు ఏదైనా స్వీట్ తినాలనిపిచినప్పుడు అప్పటికప్పుడు రవ్వతో ఇలా గులాబ్ జామ్ చేసుకున్నారంటే ఇవి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిపోతాయండి। ఎన్ని తిన్నామో తెలియకుండానే తినిస్తాము, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి। నోట్లో వేసుకుంటే ఇట్లే మెల్ట్ అయిపోతాయండి, చాలా చాలా రుచికరంగా చాలా బాగుంటాయి। మరి ఈ టేస్టీ రవ్వ గులాబ్ జామ్ ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము। ముందుగా ఈ గులాబ్ జామ్ కోసం పాకం రెడీ చేసుకోవాలి। స్టవ్ పై ఒక బాణం నుంచి అందులో 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి। 1.5 కప్పు షుగర్ కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి। మన షుగర్ ఎంత తీసుకున్నామో వాటర్ క్వాంటిటీ కూడా అంతే తీసుకొని షుగర్ మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి। షుగర్ మొత్తం కరిగిన తర్వాత అందులో ఒక 3 యాలకుల్ని దంచి దానిలో వేసుకోవాలి। దీని ఫ్లేవర్ తో గులాబ్ జామ్ చాలా రుచికరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది। దీని రెడీ చేసుకునేటప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి పాకం రెడీ చేసుకోవాలి। పాకం అనేది కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు రెడీ చేసుకోవాలి। దీని కోసమని తీగ పాకం అవసరం లేదు, ఒక 5 మినిట్స్ ఇలా మరిగించుకుంటే సరిపోతుంది। ఇలా రెడీ చేసుకునే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఈలోగా మనం గులాబ్ జామ్ మిక్స్ని రెడీ చేసుకుందాము। దానికోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1.5 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి, అదేనండి సూజీని వేసుకోవాలి। దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా అవసరం లేదు, ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బాణీ నుంచి అందులో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। రవ్వ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది। ఈ విధంగా మిక్సీ పట్టుకునే దాన్ని బాండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి। నెయ్యితో రవ్వ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి, ఎక్కడ కూడా లంప్స్ లేకుండా రవ్వనంతా బాగా కలుపుకోవాలి। దీన్ని లైట్ కలర్ వచ్చేంత వరకు, అలాగే పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి। మరి గోల్డ్ కలర్ అవసరం లేదండి, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। రవ్వను అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1.5 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి। తీసుకునే క్వాంటిటీస్ అన్నీ సేమ్ అండి, పాకం రెడీ చేసుకునేటప్పుడు చక్కెర అలాగే తీసుకున్నాము, అలాగే వాటర్ క్వాంటిటీ అంతే తీసుకున్నాము, రవ్వ క్వాంటిటీని కూడా అలాగే తీసుకున్నాము, అలాగే పాలను కూడా సేమ్ క్వాంటిటీతో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఎక్కడ కూడా లంప్స్ లేకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా మనం రవ్వని చక్కగా కలుపుకోవాలి। చూడండి, రవ్వ పాలల్లో ఉడికి కొంచెం దగ్గర పడాలి। మనకి ప్యాన్కి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి। రవ్వ అనేది చక్కగా ఉడికిపోయింది, అలా ఉడికించుకున్న తర్వాత ప్యాన్ కట్టుకోకుండా ప్యాన్కి సపరేట్ అయిపోయిందండి। ఉడికిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి। రవ్వ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోయిందండి, రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారిన తర్వాత దాన్ని బాగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి। దీనిలోకి మనం మిల్క్ పౌడర్ కానీ అలాగే ఏవి యూజ్ చేయకుండా ఓన్లీ రవ్వ మిశ్రమంతోటే రవ్వ గులాబ్ జామ్ని రెడీ చేసుకుంటాము। మీరు ఈ రవ్వ మిశ్రమాన్ని ఎంత ప్రెష్ చేసుకుంటూ కలుపుకుంటే గులాబ్ జామ్ అనేది పగిలిపోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి। చూడండి, చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది। చిన్న నిమ్మకాయ సీజంతో పిండిని చేతిలో తీసుకొని పిండిని చేతి మధ్యలో పెట్టుకొని 2 చేతులతో ప్రెస్ చేసుకుంటూ బాల్స్ని రెడీ చేసుకోవాలి। చూడండి, బాల్స్ అనేది ఇంత క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది। కొంచెం కొంచెం తీసుకొని మిగతా వాటిని కూడా చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి। మీరు ఇవి చేసుకునేటప్పుడు 2 చేతుల్లో బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ బాల్స్ని రెడీ చేసుకోవాలి। అలాగైతే బాల్స్ అనేవి పగిలిపోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి। అంత పిండిని కూడా ఇలా రెడీ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి। చూడండి ఎంత చక్కగా వచ్చాయి, ఎక్కడ కూడా పగులు లేకుండా సాఫ్ట్గా బాల్స్ రెడీ అయిపోయాయి। డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకోవాలి,
ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవసరం లేదండి మీడియం హీట్ ఉన్నప్పుడే ఈ బాల్స్ ని దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే స్టవ్ ని మొత్తం లో ఫ్లేమ్ లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో అయితే పగిలిపోతాయి అలాగే దాంట్లో నుండి పిండి అనేది బయటికి వచ్చేస్తుంది కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ పూర్తి ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి అన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యి గట్టిపడిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి మంచి కలర్ వచ్చేంతరికి ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఒక పగుల్ లేకుండా చాలా సాఫ్ట్ గా చాలా బాగా వచ్చాయండి ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా చాలా సాఫ్ట్ గా చాలా బాగా వచ్చాయండి అలా రెడీ చేసుకున్న తర్వాత వేడి వేడి పాకంలో వీటిని వేసుకోవాలి మరీ వేడి అవసరం లేదండి మామూలు వేడి ఉన్నప్పుడే ఈ చేసుకున్న గులాబ్ జామ్ ని వేసుకోవాలి అలాగైతేనే జ్యూస్ అనేది గులాబ్ జామ్ లోకి ఇంకి చాలా సాఫ్ట్ గా జ్యూసీగా రెడీ అయిపోతాయి ఆ బాండిలో ఎన్ని పడితే అన్ని గులాబ్ జామ్ ని వేసుకొని నేను తీసుకున్న పాకము అలాగే రెడీ చేసుకున్న గులాబ్ జామ్ ని పాకంలో కరెక్ట్ గా సరిపోయండి అన్ని వేసుకున్నాను వేసుకొని సరి బాగా కలుపుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత హాఫ్ an hour గాని 1 hour గాని అలాగే ఉంచాలండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగా వచ్చాయో రవ్వతో గులాబ్ జామును అసలు పగలకుండా చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు వంట రాని వారు కూడా కొత్తగా చేసే వారు కూడా ఇలా చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యారంటే టేస్టీ గులాబ్ జామును రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి ఇక్కడ నేను పాకంలో వేసుకొని 1 అవర్ అయిపోయింది 1 అవర్ తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి చూడండి గులాబ్ జామును పాకమెనికి కొంచెం సైజ్ అనేది పెద్దగా అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి అన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి లేదా ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ నోరూరించే రవ్వ గులాబ్ జామ్ రెడీ ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకున్నారంటే టేస్టీ గులాబ్ జామ్ని మీ సొంతమవుతాయి ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి లోపల కూడా ఎంత జ్యూసీగా రెడీ అయిపోయిందో నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి గులాబ్ జామ్ను చాలా టేస్టీగా ఉంటాయి అన్ని ఈక్వల్ క్వాంటిటీస్తో ఈ గులాబ్ జామ్ని రెడీ చేసుకున్నాము